భక్తాగ్రేసరులార సిరిసిల్లా మున్సిపల్ పరిధిలోని చిన్నబోనాల గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ పోచమ్మ తల్లి దేవాలయంలో శ్రీ పోచమ్మదేవి పంచకుండాత్మక సహిత త్రాహ్నిక మహోత్సవం ఈ నెల ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి నుండి ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి వరకు అంగరంగ వైభవంగా కన్నుల పండవగా నిర్వహించబడుతుంది కార్యక్రమాల వివరాలు తేదీ ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి గురువారం రోజున మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాలకు గణపతి పూజ స్వస్తి పుణ్యావాచనం భక్తుల దర్శనార్థం విగ్రహాల ఊరేగింపు నిర్వహించబడును తేదీ ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి శుక్రవారం రోజున ఉదయం ఐదు గంటలకు గణపతి పూజ స్వస్తి పుణ్యావాచనం జలాదివాసం స్థాపిత దేవత హవనం జరుగును రాత్రి ఎనిమిది గంటలకు ఒగుకథా కాలక్షేపం కలదు తేదీ ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి శనివారం రోజున సాయంకాలం నాలుగున్నర గంటలకు శ్రీ లలితా సహస్రనామ పారాయణం జగిత్యాల వారిచే మరియు సామూహిక కుంకుమార్చనలు సుహాసిని కన్యాకళ పూజ జరపబడును మరియు ఇరవై ఆరవ తేదీ ఆదివారం రోజున ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు అష్టోత్తర శత కుండాత్మక సహిత గీతా మహాయజ్ఞం బ్రహ్మశ్రీ శ్రీపాద లక్ష్మీ నరసింహ శాస్త్రి చేతుల మీదుగా నిర్వహించబడును ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలకు శ్రీ సంతాన నాగదేవత పోతురాజు బలిపీఠ సహిత శ్రీ పోచమ్మదేవి విగ్రహ మరియు శిఖర ప్రతిష్ట నిర్వహించబడును మధ్యాహ్నం ఒంటి గంటకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడును కావున భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవే ఇట్లు శ్రీ పోచమ్మ తల్లి దేవాలయం మరియు చిన్న బోనాల గ్రామ ప్రజలు చిన్న బోనాల రాజన్న సిరిసిల్లా జిల్లా